CITINDIA న్యూస్ తెలుగు. వెల్కమ్ టు CITINDIA న్యూస్. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ మక్సూద్, ఇతర కాంగ్రెస్ నాయకులు అందుల పాఠశాల చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడంతో పాటు బస్సు ప్రయాణికులకు మిఠాయిలు పంచిపెట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన సోనియా గాంధీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం సంతోషకరమని ఆయన తెలిపారు. కొంచెం పిల్లలు పెడదామా, కొంచెం తీసుకుంటా ఇక్కడ ఆలి ఇద్దరా పెట్టే ఇక్కడ నమాజ్ సురేష్ ఇక్కడ సరే పాప తినదు. హాయ్ ఇర్వాన్, ఆది గిఫ్ట్ పట్టదే సోనియా మేడం. సోనియా గారు బోన్, సోనియా గారు మాలు ఈరోజు తెలంగాణ తల్లి సోనియమ్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్తు భారతదేశము మరియు తెలంగాణ రాష్ట్రం సంబరాలు చేసుకునే దినం ఈరోజు. అందులో భాగంగానే సోనియమ్మ గారి జన్మదిన సందర్భంగా 6 గ్యారంటీల్లో 2 ఈరోజు అమలు చేయడం జరిగింది. అందులో బస్సు ప్రయాణికులు మహిళలు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేయడం మాకు చాలా గర్వంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక నమ్మకం. 6 గ్యారంటీలు ఇవ్వడం, 6 గ్యారంటీలను అమలు చేయడం ఇది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని మరోసారి రుజువు చేసిండ్రు. మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఈరోజు మొదటి దినమే ఈ 2 కార్యక్రమాలను, బృహత్తర కార్యక్రమాలను ఈరోజు అమలు చేయడం జరిగింది. అందులో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి, మహిళలకు ఉచిత బస్సు ఒకటి. దీనితో ఇంకా మిగిలిన గ్యారంటీలు కూడా అతి త్వరలోనే అమలు చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు మరొకసారి సోనియమ్మ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.